సంవత్సరాలు ఒకే కుటుంబానికి వేస్తున్నాం. ఇప్పుడు ఉన్న వ్యక్తులు కూడా ఇద్దరు రెండు పార్టీలు ఉన్నారంటే ఇంతవరకు రెండు పార్టీల వ్యవస్థ ఉండే, తెలుగుదేశం కాంగ్రెస్, అయిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్. కనుక ఆ వ్యవస్థలో వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరికో ఒకరు కోటేసిండ్రు, కానీ ప్రేమతోని నాకు తెలిసి మాకు ఉన్న ఇప్పుడు తిరిగిన అవగాహనతోనే ఎవరు కూడా వాళ్ళకు ప్రేమతోనే వేసిన పాపాన పోలే. కనుక ఈరోజు ఖచ్చితంగా కూడా మూడవ వ్యక్తికి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఆదరిస్తూ తీరుస్తారు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ విద్యావ్యాప్తంగా ఒకప్పుడు విద్వద్గద్వాలగా పేరు పొందిన గద్వాల ఈరోజు పరిస్థితి అట్టడుగు స్థాయికి నియోజకవర్గం దిగజారిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడో మహారాణి గారు ఇచ్చిన కాలేజీ కోట లోపల ఒక 7-11 ఎకరాలు ఉంటే దాన్ని కూడా గత 9-10 సంవత్సరాల కింద రాఘవేంద్ర స్వామి మఠానికి ఇచ్చిండ్రు. ఈరోజు 4 ఎకరాల కాలేజీ ఉంది. దాని గురించి కనీసం దాని డెవలప్మెంట్ని గురించి కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. ఆడ 2 షిఫ్ట్ల కింద మహిళా డిగ్రీ కాలేజీ, మహిళా జెంట్స్ పురుషుల జెంట్స్ కాలేజీ, అయిన తర్వాత గర్ల్స్ ఇంటర్మీడియట్ కాలేజీ, బాయ్స్ ఇంటర్మీడియట్ కాలేజీ. సంవత్సరమైంది ఇప్పుడు అక్కడ గర్ల్స్ డిగ్రీ కాలేజ్ కంప్లీట్ అయ్యి దాన్ని షిఫ్ట్ చేయాలనే ఆలోచన కూడా ఇక్కడ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కాదు. నిన్నటి వరకు మాజీ తాజా ఎమ్మెల్యే కూడా దాని గురించి, మహిళా అయి కూడా దాన్ని ఆలోచించిన పాప.